హాయ్ ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే పర్సనల్ లోన్స్ కానీ అప్లై చేస్తున్నప్పుడు చాలాసార్లు మీకు అప్రూవల్ అవ్వకుండా రిజెక్ట్ అయ్యే ఉంటుంది. అలా ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఈ ప్రాబ్లం అయితే చాలాసార్లు ఫేస్ చేసే ఉంటారు, కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకున్నాను. అయితే ఈ వీడియో చూడడం వల్ల మీకు నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా మీరైతే జాగ్రత్త పడవచ్చు. మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి. అలాగే ఒకవేళ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, అసలు ఎందుకు మనం ఈ కార్డ్స్ కి అప్లై చేస్తుంటే రిజెక్ట్ అవుతాయి అనేది మనం స్టెప్స్ వైజ్ గా తెలుసుకుందాం. నెంబర్ 1, బ్యాడ్ క్రెడిట్ స్కోర్. ఇదొక ఇంపార్టెంట్ కారణం ఫ్రెండ్స్. ఈ క్రెడిట్ స్కోర్ అనేది మనకి మినిమం 700 ప్లస్ అయితే ఉండాలి. కొన్నిసార్లు మనకి 700 ప్లస్ ఉంటేనే మనకి లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అప్రూవల్ అవుతాయి. మరి ఎందుకు ఈ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటుందంటే, మీరు ఎక్కువ లోన్స్ అలాగే క్రెడిట్ కార్డ్స్ కలిగి ఉన్నా, మీరు ఎక్కువ సార్లు క్రెడిట్ కార్డ్ కానీ లోన్స్ కానీ అప్లై చేసినా మీకు ఈ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా మీరు లోన్ కానీ లేదంటే క్రెడిట్ కార్డ్ కానీ తీసుకొని మీరు సరైన టైంలో బిల్స్ చెల్లించకపోతే అక్కడ కూడా మీకు ఈ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. నెంబర్ 2, లో ఇన్కమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునే ఎలిజిబిలిటీలో ఈ ఇన్కమ్ కూడా ఒకటి. ఎందుకంటే మనకి మంచి ఇన్కమ్ ఉందంటే ఖచ్చితంగా మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ అంత తొందరగా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మీకు వచ్చే లోన్ లిమిట్ బట్టే కదా మీరు డ్యూ డేట్ లోపు ఈ బిల్స్ పే చేసేది. కాబట్టి మీ ఇన్కమ్ అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది కూడా మీరు ఒకసారి పరిశీలించుకోండి. నెంబర్ 3, ఆక్యుపేషన్ అంటే వృత్తి. ఇక్కడ కూడా మనకి ఇన్కమ్ గురించి చెప్పుకున్నట్లే, కంపెనీస్ మనకి కార్డ్స్ అప్రూవల్ చేసేటప్పుడు మనం చేసే పనిని బట్టి అంటే మన వృత్తిని బట్టి కూడా ఇవి పరిశీలిస్తాయి. ఇదంతా మనం అప్లై చేసే ప్రాసెస్లో మన డీటెయిల్స్ ఇస్తాం కదా, ఆక్యుపేషన్ అని చెప్పి, ఇన్కమ్ ఎంత వస్తుందని చెప్పి ఇవన్నీ ఇస్తాం కదా. సో అక్కడ నుంచి వాళ్ళు మన డేటా తీసుకొని మనకి లోన్ ఇవ్వాలా వద్దనేది వాళ్ళకి అర్థమైపోతుంది. నెంబర్ 4, మిస్టేక్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఫ్రెండ్స్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా చిన్న మిస్టేక్స్ అని అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ అప్లికేషన్ అప్లై చేయాలంటే లోన్కి కానీ క్రెడిట్ కార్డు కానీ ఇటువంటి వాటికి మనం అప్లై చేస్తుంటే మనం కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి అక్కడ. సో మనం వేరే వేరే డీటెయిల్స్ ఇవ్వకూడదు. మనం ఒక అడ్రస్లో ఉండి ఇంకొక అడ్రస్ ఇవ్వకూడదు. మన ఇన్కమ్ ఒకలాగుండి ఇంకొకలాగా మనం అక్కడ ఇవ్వకూడదు. సో మనం ఎంతైతే మనకు వస్తుందో అంతే జెన్యున్గా ఇవ్వాలి. అలాగే మనం ఇచ్చే డీటెయిల్స్ కూడా వాళ్ళు మనకి లోన్ ఇవ్వడానికి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మన డీటెయిల్స్ మ్యాచ్ అయితేనే వాళ్ళు మనకి లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంటారు. కాబట్టి మీరు సరైన విధంగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు అప్లై చేస్తే మీకు ఇది రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నెంబర్ 5, ఓనింగ్ మల్టిపుల్ కార్డ్స్. ఫ్రెండ్స్, ఇంకిక్కడ ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ అలాగే లోన్స్ కూడా మీకు ఉన్నట్లయితే మీకు ఎటువంటి అప్రూవల్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఎక్కువ లిమిట్స్ ఉన్నప్పుడు ఏంటంటే సరైన టైంలో మనం కట్టే ఛాన్స్ ఉండదన్నమాట. ఆల్రెడీ మనం చాలాసార్లు లోన్ తీసుకుని ఉంటాం, చాలాసార్లు క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా యూజ్ చేస్తుంటాం, కాబట్టి మనం కట్టడానికి అంత సోర్స్ ఉండదు. సో అందుకని కూడా మనకి వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తుంటారు. అంటే మీరు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు, మీకు 2-3 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. కొన్నిసార్లు మీరు కొత్త క్రెడిట్ కార్డుకి అప్లై చేసినప్పుడు మీకు రిజెక్ట్ అవుతుంటుంది. మరి మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ నాకు కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, మీరు ఒకవేళ మంచి శాలరీ పర్సన్ అయి ఉంటే, సో మీరు కట్టే సామర్థ్యం మీకు ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో మీకు ఎక్కువ కార్డ్స్ అయితే ఇవ్వడానికి క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కానీ లోన్ ఇచ్చే లెండర్ కంపెనీస్ కానీ మీకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు. నెంబర్ 6, లొకేషన్ వెరిఫికేషన్. ఇక్కడ మనకి లొకేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మీరు బాగా రూరల్ ఏరియాస్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ అప్లై చేస్తే అక్కడ మీకు అప్రూవ్ అవ్వకుండా రిజెక్ట్ అవుతుంటుంది. కాబట్టి మనం లొకేషన్ బట్టి కూడా మనకి క్రెడిట్ లిమిట్స్ అయితే వస్తుంటాయి. అంటే మన లొకేషన్ రూరల్ ఏరియాస్లో ఉన్నప్పుడు మాత్రం అక్కడ కూడా మనకి లోన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. నెంబర్ 7, కార్డ్ స్టేట్మెంట్. ఫ్రెండ్స్, ఇదేంటంటే మీరు ఒకసారి క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ తీసుకున్నప్పుడు మీరు కట్టకుండా ఒకటే టైంలో మీరు సెటిల్మెంట్ చేసుకుంటారు. అంటే సో ఇంకా నేను కట్టలేనని చెప్పి మీరు మీకు ఇచ్చే ఆ కంపెనీస్తో మీరు మాట్లాడుకుని అక్కడ మీరు దాన్ని హోల్డ్ చేసుకున్నట్లయితే అలాంటి సందర్భంలో మీకు ఎటువంటి ఫ్యూచర్లో లోన్స్ అయితే ప్రొవైడ్ చేయరు, అలాగే క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఎటువంటివి కూడా మీకు ప్రొవైడ్ చేయరు. కాబట్టి మీరు లోన్ తీసుకునే ముందు కానీ క్రెడిట్ కార్డ్ లిమిట్ యూజ్ చేసుకునే ముందు కానీ మీరు తిరిగి కట్టేటట్లయితేనే మీరు ఈ లిమిట్స్ అయితే యూజ్ చేసుకోవాలి. అప్పుడే మీరు మంచి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఇంకా ఎప్పుడైనా అర్జెంట్ ఎమర్జెన్సీ టైంలో మీకు వాళ్ళు లిమిట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి మనకి రిజెక్ట్ అవ్వడానికి కారణాలు అయితే. అయితే మరి ఇప్పుడు అప్రూవల్ రావాలంటే ఏం చేయాలనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్ని మనకి సరైన విధంగా ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా అప్రూవల్ అయితే వస్తాయి. ఒకవేళ మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో మనకే మిస్టేక్స్ ఉంటే మాత్రం ఈ లిమిట్స్ అయితే మనకి రావన్నమాట.
అలాగే మీరు ఒకవేళ కావాలని మాత్రం మీరు వీటిని అయితే చేయకండి, మిస్టేక్స్ ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిని చేస్తే మీకు లోన్స్ అనేది కానీ క్రెడిట్ కార్డ్స్ అనేది కానీ మీకు రాదనమాట. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని జాగ్రత్తగా పాటించినట్లయితే మీ సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో అలాది ఇంప్రూవ్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎవరైనా సో మీకు ఈ కార్డ్స్ కానీ లోన్స్ కానీ ఇస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా వీడియో అయితే ఈ కారణాల వల్ల అయితే మనకి డిక్లేర్ అయితే అవుతుంటాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.